హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీ అందరూ చాలా న్యూస్ అప్డేట్స్ అయితే చూస్తూనే ఉండి ఉంటారని ఇప్పుడైతే కొత్త వైరస్ అయితే ఎఫెక్ట్ కాబోతుంది సో అదే వచ్చేసి అమిక్రాన్ సో అమిక్రాన్ అనే వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది చాలా అంటే చాలా ఎక్కువగా అని చెప్పేసి మీ అందరూ ఆల్రెడీ విన్నుంటారు ఈ వైరస్ గురించి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా కేజ్రీవాల్ అజస్ట్ పిఎం మోడీ టు స్లో స్టాప్ ఫ్లైట్ ఫ్రమ్ ఎఫెక్టెడ్ కంట్రీస్ సో ఏదైతే ఎఫెక్టెడ్ కంట్రీస్ ఉన్నాయో అది సౌత్ ఆఫ్రికా కానీ ఇంకా వేరే ఏ కంట్రీస్ అయినా సరే ఆ కంట్రీస్ నుంచి మన దగ్గరకు వచ్చే ఫ్లైట్స్ని కానీ వాటి ఆపేసేయమని చెప్తున్నారు అన్నట్టు సో ప్రజెంట్ ఏంటంటే ఈ వైరస్ అంటే చాలా అంటే చాలా వ్యాప్తి చెందుతుంది సో ఈ వైరస్ వల్ల మన క్రిప్టో కరెన్సీకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సో దీని మీద అయితే మనం చర్చించుకుందాం సో యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కరోనా వైరస్ వచ్చింది సో కరోనా వైరస్ వచ్చినప్పుడు అసలు అంత ఎఫెక్ట్ పడుతుంది అని స్టార్టింగ్ ఎవరికి కూడా తెలియదు సో తర్వాత చూస్తే క్రిప్టో మార్కెట్ మీదే కాదు షేర్ మార్కెట్ మీద కానీ ప్రతి దాని మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది ఆ యొక్క వైరస్ నాట్ ఓన్లీ మార్కెట్స్ మీదే కాదు చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వాళ్ళ మీద అయినా సరే నార్మల్గా సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ మీద అయినా సరే చాలా జాబ్ హోల్డర్స్ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు సో ఆల్మోస్ట్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు కరోనా వైరస్ వల్ల సో ఇప్పుడు అలాంటిదే ఒక వైరస్ వచ్చిందండి దానే ఓమ్ని వైరస్ అని అంటారు సో ఈ ఓమ్నికాన్ వైరస్ ఏంటి దీని దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే ప్రజెంట్ అయితే దీని మీద చాలా టేస్ట్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒక క్లారిటీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ దీనికోసం సంబంధించి చాలా ఫార్మా ఇండస్ట్రీసే కానీ వేరే ఇండస్ట్రీసే కానీ చాలా అంటే చాలా రీసెర్చ్ చేస్తున్నారు వాటికి కొత్త మందులు కనుగొనడానికి కానీ లేదంటే ఏమన్నా వ్యాక్సినేషన్ కోసం కానీ చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైజర్ అనే కంపెనీ కానీ మా దగ్గర ఉంది మా దగ్గర వ్యాక్సిన్ ఉంది మందు ఉంది అని చెప్తున్నారు బట్ ప్రతిదీ ఏంటంటే మనకి ఇప్పుడు కరోనా వచ్చిందండి కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు సేమ్ అలానే ముందు కొన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అవి ఇవని చెప్పారు బట్ అది ఎంతవరకు ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం మెయిన్గా చర్చించుకోవాల్సిన విషయం అన్నట్టు సో ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పలేమన్నట్టు ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు యాక్చువల్గా అమెరికాలో కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతున్నారు సో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా రీసెర్చ్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎగ్జాక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో దీనివల్ల మన క్రిప్టో కూడా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఛాన్సెస్ ఉందండి ఇవి ఎఫెక్ట్ పడే అంతా సో ఎఫెక్ట్ పడే అంత అయితే తప్పకుండా ఉంటుంది ప్రజెంట్ మీ అందరికీ తెలుసు బిట్కాయిన్ అయితే ఆల్మోస్ట్ నేను చెప్పాను ఫిఫ్టీ ఫైవ్ దాకా అయితే వెళ్తుంది మళ్ళీ అక్కడ రీటెస్ తీసుకున్నట్టు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీ టూ దాకా అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సో ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంకా ఫిఫ్టీ కూడా టచ్ అవుతుందేమో అని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు సో అక్కడి నుంచి కూడా ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు అంటే ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్గా జరుగుతుంది ఏ ఫ్లైట్స్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తూ ఉంటాయి కదా వాటిని కానీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్ చేయాలి అని చెప్పేసి అయితే మోడీ గారు చెప్పడం జరిగింది అండ్ క్వారెంటైన్ చేస్తూ ఉన్నారన్నట్టు సో ఇలా చాలా అయితే జరుగుతూ ఉన్నాయి బట్ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ కానీ ఫారెక్స్ ట్రేడింగ్ కానీ ఇలాంటి చాలా ట్రేడింగ్స్ కూడా ఆల్రెడీ పడిపోయాయి అన్నట్టు ఎంతో కొంత ఇంత ముందుతో మార్కెట్ కంపేర్ చేస్తే కొంచెం డౌన్ ఫాల్లోనే ఉన్నాయి సో అవి డౌన్ ఫాల్లో ఉన్నాయి అంటే ఆటోమెటిక్గా క్రిప్టో కరెక్ట్ and see your calm. ట్రేడింగ్ కూడా కొంచెం డౌన్ఫాల్లో ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు చెప్పుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసరికి ఇక దీనివల్ల ఏమందంటే చాలామంది ఓకే కరోనా వైరస్ వల్ల అప్పుడు మార్కెట్ పడిపోయింది కదా ఇప్పుడు పడిపోతుందా అని చెప్పేసి కొంతమంది లాస్ అయినా సరే మా మనీ మేము తీసేసుకోవాలి అని చెప్పేసి తీసేసి బయటకు వెళ్ళిపోవడం అండ్ సెకండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి నెక్స్ట్ చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఒకవేళ వాళ్ళు క్రిప్టోలో పెడితే ఆ మనీ వాళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోవడము సో ఎవరి వాళ్ళు కొన్ని విత్డ్రాల్స్ అనేది జరుగుతూ ఉంటాయి కానీ ఇలా విత్డ్రాల్స్ జరుగుతున్నప్పుడు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ దాకా వచ్చినప్పుడు వేల్స్ కానీ పెద్ద పెద్ద కంట్రీ కంపెనీస్ కానీ కంట్రీస్ కానీ ఉంటాయి కదా వాళ్ళు బిట్కాయిన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇక్కడ బికాస్ వన్స్ మార్కెట్ రికవర్ అయితే ఫస్ట్ రికవర్ అయ్యేది బిట్కాయిన్ తర్వాత ఆల్ట్ కాయిన్స్ అనేది రికవర్ అవుతూ ఉంటాయి అయినా సరే ఇప్పుడు ఇంకా కొన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇంత మార్కెట్ క్రాష్లో కూడా మనం కొన్ని కొన్ని ఆల్టికన్స్ మంచిగా పంప్ అవుతున్నాయి భూమి ఇస్తున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు సో అలాంటి వంటి సిచ్యువేషన్లో కూడా ఓకేనా ఇంకా ఏంటంటే కొంతమంది భయపడి వాళ్ళ వాళ్ళ విత్డ్రావల్స్ తీసేసుకున్నారు బట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనకి స్టాక్ మార్కెట్ ఇలాంటివి పడిపోయినా అవి రికవర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే క్రిప్టో కరెన్సీలో మా అంటే త్రీ డేస్ వన్ వీక్ టూ మంత్స్ ఇంతే ఇంతకన్నా ఎక్కువ అయితే మనకి రికవరింగ్కి టైం పట్టదు అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిబ్రవరి సారీ నవంబర్ ట్వంటీ నైన్త్ అయితే పార్లమెంట్ టేబుల్ మీద అయితే బిల్లు పెడతాము క్రిప్టో కరెన్సీకి సంబంధించి అన్నారు సో ఆ బిల్ పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఎలాంటి న్యూస్ అప్డేట్ వస్తుంది ఏంటి అని చెప్పేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది సో అది వచ్చిన తర్వాత మనకి ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది క్రిప్టో కరెన్సీ మీద అండ్ ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇంకా కొంచెం పానిక్ సెల్లింగ్లో చాలా ఉంది బట్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం బయస్లో స్టార్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు డెఫినెట్గా బట్ ఏంటంటే చాలామంది అయితే ఇక్కడ భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు బట్ మార్కెట్ ఒకవేళ క్రాష్ అయినా సరే మళ్ళీ ఫస్ట్ వీక్ అయితే మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి బట్ ఇది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము బికాస్ ఈ వైరస్ విజృంభణం బట్టే మనకి ఉంటుంది ఇది కానీ ఒకవేళ ఒక మంచి కంపెనీ ఒక ఫార్మా ఇండస్ట్రీయే కానీ ఏదైనా సరే ఒక మంచి కంపెనీ వచ్చేసి వాళ్ళు మంచిగా రీసెర్చ్ చేసి మనకు కానీ మంచి మెడిసిన్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది మార్కెట్ సో అది టోటల్గా బేస్డ్ ఆ వైరస్ స్టాప్ అయ్యేదాన్ని బట్టి లేదు ఎక్కువ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది సో ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి బికాస్ ఫ్యూచర్ ట్రేడింగ్లో చెప్పలేము వన్స్ ఎలా అవుతుంది అప్ అండ్ డౌన్ అని చెప్పేసి అందుకని కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మీ అని చెప్పేసి చెప్తున్నాను అండ్ మిగతా ట్రేడర్స్ అయితే కొంచెం అయితే మీరు ఏమైనా కాయిన్స్ లాభాల్లో ఉన్నారు అనుకుంటే ట్రై చేయండి కొంచెం మంచిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి లేదు అంటే హోల్డ్ చేసుకోగల మినిమం వన్ మంత్ హోల్డ్ అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి ప్రైసెస్ అయితే ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నామండి వన్స్ ఎగ్జాక్ట్ న్యూస్ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను ఎందుకంటే మనం అనుకున్న ఎప్పుడూ కావు అలా అనుకుంటే ఇలా అవుతాయి ఇలా అనుకుంటే అలా అవుతుంటాయి సో అందుకని చెప్పేసి చెప్తున్నాను సో బట్ ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను సో ఇదండి టోటల్గా వీడియో సో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసి థ్యాంక్ యూ సో మచ్